ఈనాటి కార్యక్రమానికి అంశానికి వస్తే భారతదేశ చరిత్ర అంటే మామూలుగా నిజంగా చరిత్రను చూస్తే రెండు అర్థాల్లో దీన్ని ఉపయోగిస్తాం చరిత్ర అనే పదాన్ని. అంటే చరిత్రలో జరిగిన విషయాలని గురించి, లేకపోతే చరిత్ర జరిగిన రచనా వ్యాసంగం గురించి. సాధారణంగా మనం చరిత్రలో విషయాలనే చదువుతూ ఉంటాం, కానీ ఈ చరిత్ర వెనుక అంటే ఈ చరిత్ర విషయాల్లో వెనుక ఆ చరిత్రకారుని మనోభావాలేంటి, ఈ చరిత్ర ఏ విధంగా రాయబడింది, దీన్ని ప్రేరేపించిన అంశాలేంటి, ఈ విషయాల్ని చాలా తక్కువగా చదువుతాం. కానీ చరిత్ర పరిశోధనకి ఈ అంశం కూడా చాలా తోడ్పడుతుంది, చాలా ముఖ్యమైనదని కూడా చెప్పొచ్చు. ఈ రకంగా ఒక చరిత్రని చరిత్ర రచనా వ్యాసంగంగా చదవడం అనేది చాలా పురాతనమైన కళ. ఈ కళలో అంటే ఈ చరిత్ర రచనా వ్యాసంగంలో మనం చరిత్రకారుని గురించి, చరిత్ర ఏ విధంగా రాయబడిన పద్ధతి గురించి, ఆ చరిత్ర కారుని యొక్క ఆ రచనని ప్రభావితం చేసిన ఆయా ప్రాంతాల ఆయా కాలాల భౌగోళిక ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల ప్రభావాన్ని గురించి కూడా మనం దీంట్లో చదువుతాం. అదేవిధంగా చరిత్రకారుడి మనోభావాలని గురించి, చరిత్రకారుడి ప్రభావితం చేసిన అంశాలని గురించి కూడా దీంట్లో మనం సాధారణంగా చదువుతాం అన్నమాట. అంటే అనేక ప్రాంతాలకి అనేక కాలాలలో చరిత్ర రచన ఏ విధంగా జరిగింది అని తెలుసుకోవడం అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇది చరిత్ర రచనని చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ చరిత్ర రచన వ్యాసంగాన్ని గురించి అంటే దీంట్లో వచ్చిన పరిణామాల గురించి చర్చించడానికి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ మీనాకుమారి గారు వచ్చారు. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో పనిచేసి పదవి విరమణ చేశారు. చరిత్రలో సంబంధించిన అనేక వ్యాసాలని పరిశోధనలు కూడా వీరు చేస్తున్నారు. ఇంకా చాలా యాక్టివ్గా పరిశోధన రంగంలో ఉన్నారు. ప్రొఫెసర్ మీనాకుమారి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏన్షియంట్ హిస్టరీ ఆర్కియాలజీ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా ఉన్నారు. వీరు కూడా పరిశోధనలో చరిత్ర రచనలో అనేక పరిశోధనల్ని వ్యాసంగాల్ని రాస్తున్నారు. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు, అంటే మామూలుగా ఇప్పుడు చరిత్ర భారతదేశ చరిత్ర విషయానికి వస్తే, ఇప్పుడు ఈనాటి మన అంశం భారతదేశ చరిత్ర రచనల్లో పరిణామాలు కాబట్టి దీంట్లో అనేక రకాలుగా మన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి. అంటే విదేశీయులైన కీర్తి కానీ, అల్బెరిన్ కానీ, లేకపోతే ఫ్లీట్ కానీ, లేకపోతే స్వదేశీయులైన శ్రీనివాస అయ్యంగార్లు కానీ, చరిత్ర రచన అసలు అంటే భారతీయులకు అంటే ప్రాచీన భారతీయులకు చరిత్ర రచన పట్ల ఒక అవగాహన లేదు, లేకపోతే వాళ్ళు చరిత్ర రచనలో సరిగ్గా ఆధారాలతో రాయలేదు, ప్రాచీన భారతీయులకు చారిత్రక దృక్పథమే లేదు అన్నారు. మరి అంటే అది ఒక అభిప్రాయం. అయితే ఇంకో అభిప్రాయంలో రొమిలా థాపర్ లాంటి వాళ్ళు ప్రతి సమాజానికి ప్రతి కాలానికి ఏదో ఒక భావన, చారిత్రక భావన ఉంటుందని చెప్తారు. ఈ రెండింటిలో ఏది నిజమంటారు? ఆచార్య రొమిలా థాపర్ చెప్పినట్లుగా భారతీయులకు కూడా, ఏదైతే ప్రాచీన యుగంలో ఉన్నటువంటి భారతీయులకు కూడా చారిత్రక దృక్పథం అనేటువంటిది ఉంది. అయితే ఆ చారిత్రక దృక్పథం మామూలుగా ఇతర దేశాలు ఏదైతే గ్రీస్ కానీ లేక రోమ్లో కానీ అక్కడ ప్రజలకు ఉన్నటువంటి దృక్పథానికి దీనికి భిన్నంగా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఇతిహాస పురాణములలో చెప్పబడినటువంటి విషయాల్ని కేంద్రీకృతం చేసుకొని ఇక్కడి ప్రజల యొక్క చారిత్రక దృక్పథము ప్రధానంగా ఆధారపడి ఉంది. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఇతిహాస పురాణ సంప్రదాయం దాటిన తర్వాత ఏదైతే మామూలుగా ఈ రాజవంశాల యొక్క పాలన ప్రారంభమైన తర్వాత శాసనములు వచ్చినాయి. అశోకుని దగ్గర నుంచి కూడా శాసనం వచ్చినాయి. ఆ శాసనములు రచించినటువంటి కవులు తర్వాత ఆ తర్వాత రాజులు వాళ్ళ యొక్క ఆస్థానంలో కవులను పోషించారు. వాళ్ళు కూడా ఆనాటి ఏదైతే చక్రవర్తుల యొక్క జీవిత చరిత్రలని ఆనాడు జరిగినటువంటి విషయాలని రాశారు. కాబట్టి ఆ విధంగా ప్రాచీన భారతీయులకు కూడా చారిత్ర దృక్పథమైనటువంటిది ఉంది. అయితే దాన్ని మనము ఏదైతే ఈ యొక్క ఆనాడు వలసినటువంటి సారస్వత ఆధారాలు ఏవైతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మనం ప్రధానంగా దీన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇతిహాస పురాణ సాంప్రదాయం అన్నారు, అంటే ఇవి పురాణాలు లేకపోతే కథలకు సంబంధించింది కదా, మరి ఇవి చరిత్ర రచనకి ఏ విధంగా తోడ్పడ్డాయి అంటారు? మొదటి నుంచి కూడా మన సాంప్రదాయాన్ని అన్నప్పుడు మనం వేదాలను అంటాము, వాటి గురించి అంటాము. తర్వాత మన ఇతిహాసాలు రామాయణము, మహాభారతం, వీటి గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. కారణం ఊరికే ఒక
ఏదో మతతత్వాన్ని ప్రబోధించేవే కాకుండా ఇవి ఆనాటి కాల పరిస్థితుల్ని, సంఘం ఎలా ఉంది అని కూడా అవి చెప్తున్నాయి. అందుకే బ్రాహ్మణాలు కానివ్వండి, ఉపనిషత్తుల్లో కానివ్వండి, మనకు చరిత్ర అంశాలు తప్పకుండా క్రోడీకరింపబడి ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం పురాణము అనగానే పురాతనం అని అర్థం ఒక విధంగా, అలాగే ఇతిహాసము ఇవి ఇలాంటివి తీసుకున్నప్పుడు దానిలో మూడు పార్ట్లుగా క్లియర్గా మనకు విభజన కనిపిస్తూనే ఉంది. దానిలో చరిత్ర నిర్మాణం, చరిత్ర గురించిన అంశాలు, వంశావళి ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి వాటిని మనం ఆధారాలుగా వాడుకోబడడం జరిగింది. ఒక సాంప్రదాయము, ఒక్క ఆ సిద్ధాంతాలే కాదు, అనుకోకుండా వాటిల్లో ఇవి కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. కాబట్టి ఈ లిఖిత వాంగ్మయాన్ని మనకు చరిత్ర ఆధారాలుగా మనం వాడడం జరిగింది. వంశావళి అంటే రాజుల వంశ చరిత్రలు కానివ్వండి, వాళ్ళ యొక్క వంశం ఎలా ఉంది, వాళ్ళ ఎవరెవరు ఏ ఏ కాలంలో పరిపాలించారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగా మనకు మొత్తం వంశ చరిత్రని స్పష్టంగా కూడా ఇవి చెప్తున్నాయి. అంటే క్రమానుగతంగా ఉన్నాయంటారా? అంటే చాలా వరకు క్రమంగా ఉన్నా, ఒక్కొక్కసారి అటు ఇటు జరగడం జరిగింది. దాన్ని మనం మిగిలిన ఆధారాలతోటి సమీకరించి తర్వాత దాన్ని క్రోడీకరించి క్రొనాలజీ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఇది ఏదో కేవలం అభూత కల్పన మాత్రం కాదు. అయితే ఈ హైందవ మత చరిత్ర కాకుండా భారతదేశ ప్రాచీన భారతదేశంలో అనేక బౌద్ధ జైన మతాలు కూడా విలసిల్లాయి కదా, మరి ఈ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన వ్యాసంగం చరిత్ర రచనకి ఏ విధంగా ఉపయోగపడింది అంటారు? ప్రధానంగా మనం మొట్టమొదటి బౌద్ధ మతం తీసుకుంటే, బౌద్ధ మత ఎవరైతే ఆచార్యులు వాళ్ళు త్రిపీఠకములు అనేటువంటి మత గ్రంథాలను తయారు చేశారు. అయితే ఆ త్రిపీఠకముల్లో మామూలుగా బుద్ధుని యొక్క జీవ చరిత్రలో వచ్చినటువంటి సంఘటనలు, ఆ తర్వాత బౌద్ధ సంఘం యొక్క కార్యకలాపాలు, ఇవే కాకుండా ఆనాడు వెలసినటువంటి సాంఘిక, ఆ తర్వాత ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా ఈ త్రిపీఠకములో చెప్పడం జరిగింది. అదేవిధంగా జైనులు కూడా, వాళ్ళు కూడా ఇదే జైన సంఘ కార్యకలాపాలు, ఆ తర్వాత జైన మత సూత్రములు, ఆ తర్వాత ఆనాడు వెలసినటువంటి ఏదైతే సాంఘిక, తర్వాత ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క జైన, ఇంకా మనం తీసుకుంటే సింహళంలో ఏదైతే మహావంశము, దీపవంశము అనేటువంటి బౌద్ధ వాంగ్మయం రచించబడింది, అది కూడా ఎంతో చారిత్రక సమాచారాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి ఆ విధంగా బౌద్ధ జైన ఏదైతే వాంగ్మయం కూడా మన ప్రాచీన దేశ చరిత్రకు కేవలం ఒక రాజకీయ చరిత్ర కాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర కూడా ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఈ ఇతిహాస పురాణ సాంప్రదాయంతో పాటు జైనుల బౌద్ధుల గ్రంథాలు కూడా చరిత్రకు ఉపయోగపడ్డాయని చెప్పాం కదా. అయితే ఇప్పుడు 7వ శతాబ్ది అంటే రాజవంశాలు, రాజ్యాలు పరిపాలించడం మొదలైనాక ఈ ఇతిహాస పురాణ సాంప్రదాయం నుంచి ఒక షిఫ్ట్ అనేది జరిగిందండి. అది ఒక ఇతిహాస పురాణ సాంప్రదాయం నుంచి ఆస్థాన కవులకి, ఆస్థానము రాజులు, రాజులు ప్రోత్సహించే వారితో మొదలైందని చెప్పుకుంటాం కదా. ఆస్థాన కవుల్లో ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్తారా మీరు? ఇప్పుడు హర్ష చరిత్రను రచించినటువంటి బాణభట్టు కానివ్వండి, తర్వాత బిల్వనుడు, తర్వాత కల్హనుడు, వీళ్ళందరూ కూడా వంశావళిని చాలా స్పష్టంగానే రాశారండి. ముఖ్యంగా ఈ హర్ష చరిత్ర కానివ్వండి లేదా బాణభట్టుడు చాలా స్పష్టంగా ఆ వంశావళిని రాస్తూ వచ్చాడు. ఇవే కాకుండా మనకు శాసనాలు కూడా ఉన్నాయండి. ఇదే కాలంలో మనకు సముద్రగుప్తుండి, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కానివ్వండి, రవికీర్తి, వీళ్ళు ఆస్థానంలో పని చేయనప్పటికీ ఒక విధంగా ఆస్థాన కవుల్లాగానే వీళ్ళు ఆ వంశావళిని అంతా కూడా వాళ్ళు స్పష్టంగా రాశారండి. అంటే ఒక్క ఇది ఒక్క ఈ పుస్తక రూపంలోనే ఉండడం అనే సాంప్రదాయం కూడా కాకుండా శాసనాల ద్వారా కూడా వీళ్ళు మనకు ఆ కాలాన్ని, పరిస్థితుల్ని గురించి, తర్వాత ఆ రాజు యొక్క లక్షణాల గురించి, అతనికి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి, ఎక్కడ యుద్ధాలు జరిగాయి, ఇవన్నీ కూడా దానిలో క్రోడీకరింపబడి ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా మనం టాలీ చేసినప్పుడు చరిత్రను ఇంకొంచెం స్పష్టంగా మనం రాయడానికి కూడా అవకాశం జరిగింది అన్నమాట. ప్రొఫెసర్ రామకృష్ణ రెడ్డి గారు, ఇప్పుడు ఆస్థాన కవులు, శాసన కవులు గురించి మనం చెప్పారు మీనాకుమారి గారు. అయితే ఈ కవులకు చెందినవాడే మనం కల్హణుడిని పరిగణిస్తాం. అంటే దాదాపు ప్రాచీన భారతదేశంలో మొత్తం మనం చరిత్ర రచనలో చూస్తే కనుక కల్హణుడి అంత శాస్త్రీయంగా చరిత్ర ఎవరు రాయబడలేదేమో అన్నంత అతిశయోక్తి కూడా దారితీసే విధంగా ఆయన రాశారు.
కల్హణుని రచనల గురించి ఏమైనా చెప్తారు? కల్హణుడు ప్రధానంగా ఇతడు ఏదైతే కాశ్మీర్ రాజుల చరిత్ర, దీన్ని మొట్టమొదటి నుంచి కూడా ఇతడు ఏదో 11వ శతాబ్దం వరకు కూడా ఇతడు కాశ్మీర్ రాజుల చరిత్రను రాశాడు. అయితే కల్హణుడు రాసినటువంటి ఏదైతే ఈ రాజతరంగిణి 1149లో ఇది ప్రచురించబడింది. అయితే ఈ కల్హణుని యొక్క రాజతరంగిణి విశిష్టత ఏమిటంటే, ఇతడు అంతకుముందు జరిగినటువంటి అంతకుముందు కాశ్మీర్ రాజుల చరిత్రను ఉన్నటువంటి వాంగ్మయము, తర్వాత ఏదో క్షేమేంద్రుని యొక్క రచనలు, ఇవన్నీ కూడా సత్యవ్రతుడు పూర్వ రచనలు తీసుకొని వాటి యొక్క ప్రామాణికత నిర్ధారించుకొని ఆ తర్వాత ఇతడు ముఖ్యంగా ఏదైతే అంటే జరిగినటువంటి విషయాలని ఖచ్చితంగా చెప్పాలి, ఏదైతే వాటిని మళ్ళీ ఏదైతే వేరే ఏదైతే తన ఉన్నటువంటి అభిలాష కానీ లేక వేరే స్వార్థపూరిత లేకపోతే తన యొక్క ఏదైతే ఇష్టాయిష్టములని పక్కకు పెట్టి కేవలం జరిగినటువంటి విషయాలను యథాతథంగా చెప్పాలి అనేటువంటి ఒక ఖచ్చితత్వాన్ని లేక విషయనిష్టతని మొట్టమొదటిసారిగా కల్హణుడు తన యొక్క రాజతరంగంలో చూపించాడు. ఆ విధంగా కల్హణుడిని మనము ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదట ఏదైతే చరిత్ర యొక్క రచనలో విషయనిష్టతని, తర్వాత ఏదైతే ఆధారాల యొక్క ప్రామాణికతని నిర్ధారించుకొని చేసినటువంటి రచనగా దీనికి ప్రాచీన భారతదేశ చరిత్రకారుల్లో దీనికి విశిష్టమైనటువంటి స్థానము కల్పించబడింది. అయితే ఇంకా ప్రాచీన భారత కాలం నుంచి మధ్యయుగాలకు వస్తే ఇక్కడ ఎక్కువగా మతం పట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో ముస్లిం రాకతో అనేక మార్పులకి భారతదేశంలోనైందని చెప్పొచ్చండి. అయితే రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ ముస్లింల రాకతో అనేక సంఘటనలు చోటు చేసుకున్నట్టుగానే చరిత్ర రచనలో కూడా ఏమన్నా కొత్త పరిణామాలు ఏమన్నా వచ్చాయా? చరిత్ర రచనలో కూడా ముస్లిం రాకతో కొన్ని పరిణామాలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఈ యొక్క చాలామంది ఏదైతే ముస్లిం చరిత్రకారులు వాళ్ళు సమకాలీన విషయాలని వాళ్ళు చూడటము లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకున్నటువంటి ఏదైతే అఫీషియల్ రికార్డ్స్ కానీ వాటిని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత వేరే కొంతమంది ఆనాడు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ విధంగా వీళ్ళు అంటే వీళ్ళకి ఆధారాలు విశేషంగా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చాలామంది మనం చూసినట్టయితే ఇప్పుడు అమీర్ ఖుస్రు కానీ లేకపోతే జియావుద్దీన్ బరణి కానీ లేకపోతే ఫెరిస్టా కానీ ఇంకా ఇబ్న్ బతుతా కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు స్వయంగా చూచినటువంటి విషయాలని రాయటము చాలా ముఖ్యమైనటువంటి విశేషము. అంటే వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసినటువంటి విషయాలని వాళ్ళు గ్రంథస్థం చేశారు. కాబట్టి ఆ విధంగా వాటికి ప్రామాణికత, అంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి విషయాలని రాయటం వేరు, వాళ్ళే స్వయంగా విషయాలను గమనించి పరిశీలించి రాయటం వల్ల వాళ్ళు చెప్పినటువంటి విషయాలకి ప్రామాణికత అనేటువంటిది ఎక్కువగా ఉంది. తర్వాత మరికొంతమంది ముస్లిం చరిత్రకారులు వాళ్ళు చాలా నిర్భయంగా, ఉదాహరణకు మనం తీసుకుంటే ఏదైతే భరణి, జియావుద్దీన్ భరణి, అతడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఉన్నప్పటికీ కూడా అతడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క గుణశీల సంపదలు ఉన్నటువంటి లోపాలని ఎంతో నిర్భయంగా అతడు చెప్పడము చాలా విశేషమైనటువంటి విషయం. అదేవిధంగా మనం తీసుకుంటే బదౌని అనేటువంటి చరిత్రకారుడు, అతడు అక్బర్ యొక్క మత విధానాన్ని అతడు కూడా చాలా నిర్భయంగా, అంటే వాళ్ళు కొన్ని విషయాలని అంటే చక్రవర్తిలో ఉన్నటువంటి లోపాలని కూడా చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా, అంటే వాళ్ళు ఆ విధంగా విషయాలను ఖచ్చితంగా చెప్పాలి, జరిగినటువంటి విషయాలు అనేటువంటి ఏదైతే విషయ నిష్ఠత ఉందో దీనికి కూడా మనము ముస్లిం చరిత్రకారుల నాటికి ఇంకా ఎక్కువైందని మనం చెప్పవచ్చు. మధ్యయుగంలో మనం రెండు యుగాలుగా విభజిస్తే కనుక రెండు పార్ట్లుగా, ఒకటేమో మొట్టమొదటిది ఢిల్లీ సుల్తాన్ల కాలం, రెండవది మొఘళ్ళ కాలం అని చెప్పుకుందాం. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చరిత్ర రచనలో ఉన్న మార్పులు ఏంటండి, అంటే పరిశోధనలో రచనా వ్యాసంగంలో ప్రధాన అంశాలు ఏమైనా మీరు వాటి గురించి? మతం కూడా వీళ్ళ మీద కొంతవరకు ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ప్రభువుల ఆదరణ కోసం వాళ్ళు తాపత్రయపడినట్టు కూడా మనకు కూడా అక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే భాష, మొదట్లో అరబ్బు తర్వాత పర్షియను, ఇలాంటి భాషా ప్రభావాలు కూడా వాళ్ళ రచనాశైలిలో కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
కాకపోతే వీళ్ళు ఇంకా ఇప్పుడే వారు చెప్పినట్లుగానే స్పష్టంగా ఆ కాల పరిస్థితుల్ని వాళ్ళు ప్రతిబింబించారు. కొంతవరకు మత ప్రభావం ఉంది, ప్రభుల ప్రభావం ఉంది, అయినప్పటికీ వాళ్ళు స్పష్టంగానే మనకు రచన చేశారని చెప్పొచ్చు. కొంత కొంత అంటే పరిస్థితుల ప్రభావం కూడా కొంతవరకు మనిషిని మార్పులు తెస్తాయి. అవి కూడా వాళ్ళ రచనల్లో ఎట్లా అయినా కొంతవరకైనా ప్రభావితం కనిపిస్తుంది. వారు చెప్పినట్లుగా ఇది మనకు కనిపిస్తూనే ఉందమ్మా. ఇంకో విశేషం ఏంటంటే, తేడా ఏంటంటే, ప్రాచీన భారతదేశంలో వచ్చినటువంటి శాసన కవులు కానీ ఆస్థాన కవులు కానీ తమ యొక్క రచనలను పద్య రూపంలో రాశారు. కలహనుడు కూడా అతడు కొన్ని వేల పద్యాలు రాశాడు రాజతరంగాన్ని. కానీ ముస్లిం చరిత్రకారుల నాటికి ఏం జరిగిందంటే, ఒక అమీర్ ఖుస్రూనే పద్యాలు రాశాడు, కానీ మిగతా వాళ్ళంతా కూడా గద్య రూపంలో రాశారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి తేడా ఉంది. అంటే ఇంకొక పరిణామంగా మనం ఏం చూడొచ్చు అంటే వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అసలు అంటే ప్రతి ఒక్క దానికంతగా చాలా రచనలు మనవి, కొన్ని వేల రచనలు మనకి ముస్లిం కాలంలో పీరియడ్ లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనపడుతుంది. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఒక హేతువాద దృక్పథంతో ఒక పరిణామ క్రమంలో చక్కటి రచనలు వచ్చాయని మనం ఎప్పుడు గమనించాం. అయితే ఇక్కడ నుంచి మొఘల్లు రావడంతో, మొఘల్ల రాకతో అంటే ఇంకా కొద్ది పరిణామ క్రమాలు మనం దీంట్లో చూస్తాం అన్నమాట. అయితే ఈ మొఘల్ల రాకతో చరిత్ర రచనలో వచ్చిన మార్పులు ఏంటో చెప్తారా రామకృష్ణారెడ్డి గారు? మొఘల్ యుగానికి వచ్చినట్లయితే, మొఘల్ యుగంలో ప్రధానంగా మనము ఈ చరిత్రకారులు వాళ్ళు మామూలుగా అంటే ఆయా రాజుల యొక్క మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఉండి వాళ్ళు ఆనాటి అంటే చక్రవర్తుల యొక్క చరిత్రని రాయటం జరిగింది. అయితే వీళ్ళు ముస్లిం చరిత్రకారుల కంటే కూడా ఇంకా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి వీళ్ళు మామూలుగా విషయ సేకరణ విషయంలో కానీ లేకపోతే విషయాల్ని విపులీకరించడంలో కానీ ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా హెచ్చు మోతాదులో ప్రమాణంలో వీళ్ళు రచనలు చేశారు. తర్వాత వీళ్ళు కేవలం ఒక రాజవంశావళి పరిపాలన విషయాలు వీటినే కాకుండా వీళ్ళు మామూలుగా సామాజిక తర్వాత ఆర్థిక విషయములు తర్వాత మత విషయములు వీటిని కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. తర్వాత వీళ్ళు మనకు ఇంకా ఏంటంటే ఆనాడు ఈ యొక్క ఏదైతే చక్రవర్తుల యొక్క జీవిత చరిత్రలు ముఖ్యంగా మనం చూస్తే ఇంకోటి విశేషం ఏంటంటే, కేవలం మొఘల్ చక్రవర్తులు వాళ్ళు అనేక మంది కవులని తర్వాత వాళ్ళని ప్రోత్సహించి ఆనాటి చరిత్రను రాయించడమే కాకుండా కొంతమంది మొఘల్ చక్రవర్తులు స్వయంగా వాళ్లే తమ యొక్క స్వీయ చరిత్రను రాయటము, వాటిని కూడా ఎంతో వాళ్ళు నిస్సందేహంగా తర్వాత ఎన్నో విషయాలని చాలా నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పడము మరొక విశేషం. అంటే ఇప్పుడు ఈ మొఘళ్ళ కాలంలో రెండు విశేషాలు మనం గమనిస్తాం. ఒకటి నిర్భీతితోని నిర్భయంగా రాయడం ఒకటి, ఇంకోటి చరిత్రకారులు కూడా అంటే చరిత్రకారులతో పాటు చక్రవర్తులు కూడా కాంట్రిబ్యూట్ చేయడం ఒకటి. అయితే ఈ మొఘళ్ళ కాలంలో ప్రసిద్ధి పొందిన చరిత్రకారుల గురించి, వాళ్ళ రచనల గురించి, వాళ్ళ జీవిత విశేషాల గురించి చెప్తారా మీనాకుమారి గారు? అంటే ఇప్పుడు బాబర్ నామా, జహంగీర్ నామా, వాళ్ళు ఆ పేరుతోనే ఆ చరిత్ర సృష్టించడం కూడా జరిగిందండి. ఇది చాలా మనం గమనించవలసినటువంటి ముఖ్య పరిణామం. ఇవే కాకుండా మాన్యువల్స్, జీవిత చరిత్రలు పుస్తక రూపంలోనూ, దినచర్యలు కూడా అంటే పలానా టైంలో వీళ్ళు ఈ పనులు చేశారని దినచర్యలు కూడా రికార్డ్ చేయబడ్డాయి. అది చాలా విశిష్టమైనటువంటి కృషి అనే చెప్పొచ్చు. అంటే ది చరిత్ర కోసమే వాళ్ళు సృష్టించారా కాదా అన్నది ప్రాధాన్యత కాకుండా ఒక విధంగా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు స్పష్టంగా చూపించడం జరిగింది. అంటే అంతకుముందు ముస్లిం పరిపాలనకి, మొఘలాయి పరిపాలనకి చూస్తే ఇది చాలా విశేషమైనటువంటి సాంప్రదాయంగా కూడా మనకు కనిపిస్తుందమ్మా. అప్పటి చరిత్రకారుల గురించి ఏమైనా చెప్తారా? అంటే చరిత్రకారులు వాళ్ళు ఒక్క చక్రవర్తుల చరిత్ర అనకుండా, దినచర్య అన్నాను నేను ఇప్పుడే, దినచర్యల్లో వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ని కలిసేవాళ్ళు, వాళ్ళు ఏం నివేదించుకునే వాళ్ళు కూడా రికార్డ్ అయ్యింది. సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, తద్వారా అవి కూడా దీనిలో విశ్లేషంగా మనకు కనిపిస్తున్నాయన్నమాట. అంటే మీరు అనొచ్చు అంటే వీటిలో మనకి ఏ డౌట్లు లేవా అని, అట్లా కాదు. అంటే ఇది కూడా మనకు ముఖ్య ఆధారాలుగా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు కళలు ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఉంది, స్కల్ప్చర్ ఉంది, ఆ టైంలో పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్స్ అనండి, ఇవన్నీ కూడా ఇవి కరెక్టే అని మనకు ప్రూవ్ చేసే విధంగా వాళ్ళు రచించారని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు ఇక్కడ మన ప్రయాణం మధ్యయుగం నుంచి ఆధునిక కాలంకి మనకు చరిత్రరచన వ్యాసంగంలోకి వస్తున్నాం. అయితే ఆధునిక కాలంలో యావత్ ప్రపంచం కూడా అనేక మార్పులకు లోనైంది. అనేక విప్లవాత్మక పరిణామాలు వచ్చాయి. హేతువాద దృక్పథం వచ్చింది. ప్రపంచంలో అనేక పారిశ్రామిక విప్లవం కానివ్వండి, లేకపోతే అనేక పరిశోధనలు ఆ పరిణామాల దృష్ట్యా అంటే చరిత్ర మొత్తం కూడా, చరిత్ర ఇప్పుడు మామూలుగా అనేక ప్రాంతాలు భావాలు చరిత్ర అని చూస్తే కనుక చరిత్ర దీనికి మినహాయింపు ఏం కాదు. అయితే ఈ మార్పుల పరిణామ క్రమంలో భారతదేశంలో కూడా అనేక విప్లవాత్మకమైన పరిణామాలు ఆధునిక కాలంలో ఉన్నాయని గమనిస్తాం అన్నమాట. ఈ ఆధునిక కాలంలో మనకి మొట్టమొదట మన బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలోనేంటి, వ్యవసాయక రంగంలోనేంటి, లేకపోతే సామాజిక రంగంలోనేంటి, ఏ రంగం కూడా ఈ బ్రిటిష్ పాలనకి లోనవ్వకుండా ఉండలేకపోయింది. ఆ అంటే అటువంటి పరిస్థితుల్లో చరిత్ర రచనలో ఏ విధంగా మార్పు వచ్చిందంటారు? ముఖ్యంగా మనము ఆధునికానికి వచ్చినట్టయితే ఈ మొట్టమొదట ఈ ఎవరైతే బ్రిటిష్ ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులు కొంతమంది వాళ్ళు సర్ విలియం జోన్స్ కానీ ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు, ఆ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇద్దరు పురావస్తు శాఖ డైరెక్టర్గా పనిచేశాడు, తర్వాత మాన్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టన్ ఇద్దరు బొంబాయి గవర్నర్గా పనిచేశాడు, చాలా చిన్న పదవిలో నుంచి పైకి వచ్చాడు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఎందుకంటే ఆంగ్లేయులు భారతదేశ పరిపాలన చేపట్టినప్పుడు అనేక మంది ఆంగ్లేయులు వాళ్ళు భారతదేశంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే భారతదేశంలో భారతదేశ చరిత్ర ఏమిటి, భారతీయుల యొక్క అలవాట్లు ఏమిటి, ఆచారములు ఏమిటి, వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఎలా వచ్చారు, ఈ విషయంలో నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆంగ్లేయులకు. అయితే అది తెలియజెప్పడానికి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్రాచీన భారతదేశ చరిత్రని వీళ్ళు రాయటం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటిది ముఖ్యంగా ఇతడు సర్ విలియం జోన్స్ అతడు ఏదైతే ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించి ఆ విధంగా అతడు ఏషియా రీసెర్చెస్ అనే జర్నల్ స్థాపించి ఆ విధంగా ఇతడు ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతిని అతడు తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత కన్నింగ్హామ్ అతడు ముఖ్యంగా పురావస్తు పరిశోధనల ద్వారా అతడు భారతదేశ ప్రాచీన చరిత్ర సంస్కృతి తెలియజేయడానికి అతడు ప్రయత్నం చేశాడు. అయితే వీళ్ళంతా కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి పట్ల ఎంతో సానుభూతి వైఖరిని ప్రదర్శించి అంటే భారతదేశ ప్రాచీన భారతదేశ సంస్కృతి ఇది చాలా విశిష్టమైంది అని వాళ్ళు భావించారు. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే అయితే దీన్నే ఆసరాగా తీసుకొని భారతీయులు కూడా క్రమంగా అయితే తర్వాత ఏం జరిగిందంటే జేమ్స్ మిల్ అనేటువంటి ఒక ప్రయోజనవాది అతను 1839 మొట్టమొదటిసారిగా బ్రిటిష్ భారతదేశ చరిత్ర అనేదాన్ని రాశాడు. అతడు దాంట్లో ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా అతడు ఒక దురుద్దేశంతో అతడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఏదైతే దాంట్లో ఏం చేశాడంటే హిందూ యుగము, మహమ్మదీ యుగము, బ్రిటిష్ యుగము అని చెప్పి అతను మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రను ఈ విధంగా విభజించి ఈ యొక్క మతము అనే దానికి మొట్టమొదటిసారిగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విధంగా మనం చూస్తే భారతదేశంలో హిందువులు మహమ్మదీయుల మధ్య విభేదాన్ని తీసుకొచ్చి తర్వాత వచ్చినటువంటి ద్విజా సిద్ధాంతానికి కూడా ఇతరులు చాలా కారణభూతులు కావడం జరిగింది. ఆ విధంగా ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ విధంగా ఆంగ్లేయులు ప్రాచీన భారతదేశ సంస్కృతిని కొంతమంది పొగడటము, తర్వాత ఇతడేమో ఇతడు దుయ్యబట్టాడు ఎవరు జేమ్స్ మిల్, అతడు భారతీయుల యొక్క సంస్కృతి చాలా హేయమైనది, ఇది హేతువాదానికి విరుద్ధము అని చెప్పి ఆ విధంగా అతడు దుయ్యబట్టాడు. ఈ వలసవాద చరిత్రలో మొట్టమొదట సానుభూతి పరంగా మొదలైంది అన్న జేమ్స్ మిల్ అంటే ఏషియాటిక్ సొసైటీ నుంచి, తర్వాత అది ఒక ప్రయోజనవాదిగా అంటే బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి ఏదో మేలు చేస్తున్నారు, వీళ్ళ చరిత్రని వెలికి తీసి వీళ్ళకి పరిపాలించడం ద్వారా భారతదేశానికి బ్రిటిష్ వారు ఒక ప్రయోజనాన్ని సమకూరుస్తున్నారు, లేకపోతే ఒక ప్రయోజనాన్ని వాళ్ళు చెప్పారంటే ప్రయోజన వాళ్ళ యొక్క వాదన ఏంటంటే అంటే భారతీయులకి వాళ్ళకి సమర్థవంతంగా పరిపాలన చేసుకోవటం చేత కాదు, కాబట్టి తెల్లవాళ్ళే వీళ్ళని పరిపాలన చేసి వీళ్ళకి చూపించాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళలో జేమ్స్ మిల్ మొట్టమొదటి వాడు. అయితే ఆయన గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విధంగా ఒక సానుభూతి వైఖరినో లేకపోతే ప్రయోజనవాదంగానో ఏ విధంగా చూసినా కానీ మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రలో భారతీయులకి
ఒక పరిపాలన సాధ్యం కాదు, లేకపోతే అంటే వాళ్ళ చరిత్రని వెలికి తీద్దామన్న ఒక ఆలోచన అదంతా ఉన్నది. అయితే మరి భారతీయులు కూడా అప్పుడు చరిత్రకి రచనా వ్యాసంగంలో మరి వారి స్పందన ఎట్లా ఉందంటారు? అంటే ఈ వలసవాద చరిత్రకారులు, బ్రిటిష్ చరిత్రకారులు చెప్పిన దాన్నే వాళ్ళు అనుకరించారా, లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక అభిప్రాయం ఏమైనా ఉందా మీనాకుమారి గారు? అంటే ఇప్పుడు మొదట వీళ్ళ ప్రభావం ఇలా ఉంది అని తెలుసుకున్న తర్వాత మనని మనం ఎందుకు సంస్కరించుకోకూడదు అన్న తరహాలో రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక విధంగా ప్రజల మీద ప్రభావం చూపించారండి. ఆ ప్రభావాలు చరిత్రకారుల మీద కూడా పడింది. ఇప్పుడే చెప్పారు భండార్కర్ గారు, చౌదరి గారు, వీళ్ళందరూ కూడా రాయడం, వీటిల్లో ఆసక్తి చూపించడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి అక్కడ ఏంటంటే మన గురించి మనమే తెలుసుకుందాం, మనది తెలుసుకున్న తర్వాత దాన్ని అవలంబిద్దామన్న దృక్పథం కూడా ఒక విధంగా మనలో మనకు వచ్చిందనే చెప్పాలి. అంటే వాళ్ళు ఇది చేశారా అది చేశారా కదా, మన పూర్వ సంస్కృతి ఇంత ఉంది, అదే కాలంలో మనకు మిగిలిన చోట్ల త్రవ్వకాలన్నీ జరిగాయి, హరప్ప కల్చర్ కానివ్వండి ఇవన్నీ మనకు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు భారతీయుడిగా స్వతహాగా దేశ మీద అభిమానం అనేది ఒక విధంగా దోహదపడిందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు మనం ఇప్పుడు మన ఈ అంశాన్ని గమనిస్తే చరిత్ర అనేది గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలకి అన్వయిస్తూ చేస్తే ప్రవహించే ఒక అనంతమైన కాలవాహిని అని మనం చెప్పచ్చు. అంటే ఈ కాలానికి ప్రాంతానికి వచ్చే మార్పులకి చరిత్ర లోనవుతూ ఉంటుంది. ఇది ఈ దీని నుంచి మినహాయింపు లేదని మనకు అర్థమవుతుందన్నమాట. ఇట్లా ప్రతి కాలంలో ప్రతి ప్రాంతంలో ఒక ఏదైతే ఉందో మానవులు కానీ లేకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వచ్చే ఒక అంశం ఏదైతే ఉందో అది చారిత్రక అంశంగా, చారిత్రక రచనగా మనకు మార్పు చెందుతూ ఉంటుంది. ఇది నిరంతరం మార్పు చెందే ప్రక్రియ. ఈ మార్పుకి ఈ చరిత్ర కూడా మినహాయింపు కాదని మనం చెప్తాం. ఈ విధంగా ప్రాచీన భారతదేశంలో పురాణ ఇతిహాస సాంప్రదాయంతో మొదలై మధ్యయుగంలోకి వచ్చేసరికి మతం లేక హేతువాద దృక్పథంతో అనేక రచనా వ్యాసంగాలు చేసిన చరిత్ర రూపాంతరాలు చెంది భారతదేశంలో ఈ ఆధునిక కాలంకి వచ్చేసరికి ఈ అంటే మొట్టమొదట వలసవాద యుగంలో ప్రయోజనవాదంగాను, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా జాతీయవాదంగాను, జాతీయవాదం నుంచి కొంత అంటే డీవేట్ అయ్యి మతతత్వంగాను, అక్కడి నుంచి లౌకిక హేతువాద దృక్పథంతోనూ కూడా అనేక అనేక రూపాలని చరిత్ర రూపొందించుకుంది. ఈ అంశాలన్నింటి గురించి కూడా మనకి అనేక విషయాలను చెప్పి చరిత్ర రచనలో పరిణామాలన్నింటి మార్పుల గురించి వివరించిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారికి, ప్రొఫెసర్ మీనాకుమారి గారికి ధన్యవాదాలు. ఈ విద్యా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనల్ని ఆహ్వానిస్తున్నాం. మా చిరునామా డైరెక్టర్, దృశ్య శ్రవణ కార్యక్రమ రూపకల్పన పరిశోధనా కేంద్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రోడ్ నంబర్ 46,